ఇది దుర్మార్గము. నిజాం ప్రభులు కానీ బ్రిటిషర్స్ కానీ సమైక్య పాలకులు కానీ ఇంత విధ్వంసం చేయలే, ఇంత అన్యాయం చేయలే. కానీ తెలంగాణ వాడిని ఉద్యమకారుని అని చెప్పేటోడు తెలంగాణ ముసుగులో ఉద్యమ ముసుగులో జంట నగరాలను విధ్వంసం చేసే దుర్మార్గమైన దోపిడీకి పాల్పడుతున్నాడు. బందిపోటు దొంగలనైనా క్షమించొచ్చేమో, దావుద్ ఇబ్రాహింనైనా ఏమైనా క్షమాభిక్ష పెట్టొచ్చేమో, కానీ చంద్రశేఖరరావును తారక రామారావును ఈ సమాజం క్షమించకూడదు. ఎందుకంటే ఇందులో ఉన్న దుర్మార్గం భవిష్యత్తులో జంట నగరాలల మనుషులు బతకలేని పరిస్థితి వస్తుంది. ఇవాళ బయో కన్జర్వేషన్ జోన్లో ఉన్న ఫామ్ హౌజ్ల పేర్ల మీద కేటీఆర్ కట్టుకున్నాడు, కవిత కట్టుకున్నది, హరీష్ రావు కట్టుకున్నాడు, సంతోష్రావు కట్టుకున్నాడు, దామోదరరావు కట్టుకున్నాడు, రంజిత్ రెడ్డి భూములు కొన్నాడు. ఇట్లా టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం 100,000 ఎకరాల భూములు కొనుక్కున్నారు. ఇవాళ వాళ్ళన్ని భూములు కొనుక్కున్నాక ఇక కొనడానికి పేదలు అమ్మడానికి భూమి లేకుండా పోయిన తర్వాత అగ్వక్ సగ్వక్ త్రిభువన జీవో అని అడ్డం పెట్టి బయో కన్జర్వేషన్ జోన్ ఉంది, ఇక్కడ నిర్మాణాలు చేపట్టారు, వ్యాపార పరంగా వీటి విలువ తక్కువ అని చెప్పి అగ్వక్ సగ్వక్ పేద ప్రజలందరినీ మోసం చేసి భూములు కొనుక్కొని ఇవాళ మొత్తం వీళ్ళు కొనుక్కున్నామన్న తర్వాత ఇవాళ ఈ జీవో ఎత్తేయడం ద్వారా ఆయన అనుయాయులు, ఆయనకు అత్యంత సన్నిహితులు, ఆయన బంధువర్గం ఇవాళ కొన్ని 200,000 కోట్ల రూపాయల ఆర్థిక లబ్ధి పొందినరు. దీని వెనకాల ఈ ప్రపంచంలోనే ఎక్కడ లేనంత భారీ కుంభకోణం జరిగింది. ఈ కుంభకోణాన్ని వెలగట్టాలి అంటే కూడా ఒక పెద్ద వ్యవస్థను ఈరోజు విచారణకు ఆదేశించాలి. పర్యావరణ విధ్వంసం, ప్రపంచమంతా పర్యావరణాన్ని కాపాడడానికి 200,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇవాళ ఒక్క జీవోను ఒక్క కలం పోటుతోని 200,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని కేసీఆర్ సమకూర్చుకుంటున్నాడు. ప్రపంచమంతా పర్యావరణాన్ని కాపాడడానికి 200,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రయత్నం చేస్తుంటే ఒక్క కలంతోటి పోటుతోటి 200,000 కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి ఇవాళ త్రిభువన జీవోను రద్దు చేసి ఈ విధ్వంసానికి దారులేసింది చంద్రశేఖరరావు. ఈ విధ్వంసం వెనకాల భారీ భూ కుంభకోణం ఉన్నది. అందుకే కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ పరంగా కూడా ఒక కమిటీని నియమిస్తున్నాం. వీటి వివరాలు నిజ నిర్ధారణ కమిటీని నియమిస్తున్నాం. పెద్దలు కోదండరెడ్డి గారి నేతృత్వంలో నిజ నిర్ధారణ కమిటీ ఆ ప్రాంతాలలో తిరిగి జంట జలాశయాల చుట్టుముట్టుతున్న ఫామ్ హౌజులు ఎవరివి, 2019 తర్వాత జరిగిన భూ లావాదేవీలల్లో టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ బినామీలు 8,000 ఎకరాల భూములు కొన్నారో నిర్ధారించడానికి అవసరమైన ఒక కాంగ్రెస్ పార్టీ నిజ నిర్ధారణ కమిటీని నియమించాలని నిర్ణయం తీసుకున్నాం.